ఏంది పరిస్థితి ఎక్కడ చూసినా పొలిటికల్ ఇప్పుడు అంతా ఏంది నామినేషన్లు అవి ఇవి ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా ఇదే చూడొచ్చు. ఎట్లుంది ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా ఏంది? నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరిగింది, ఇంకా జరగాల్సింది కూడా ఉంది, ఇక అందులో ఎలాంటి అనుమానం లేదు. మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి దిశలో కృషి చేస్తూనే ఉన్నారు గత 10 ఏళ్ళుగా. అంటే 10 ఏళ్ళు పరిపాలించు ఇక్కడ అభివృద్ధి జరగలేదు, ఇక్కడ కొన్ని భూదందాలు జరిగినాయి అని కూడా అట్లా అనుకుంటారు కదా లోక. ఏంటి పరిస్థితి అది? అట్లా అనేది ఏం లేదు, ఆయనే సంపూర్ణ అవగాహన ఏది నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పట్ల అన్ని మండలాల పట్ల ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ప్రతి మండలంలో కానివ్వండి, ప్రతి గ్రామంలో కానివ్వండి, మరి ఏం సమస్యలు ఉన్నాయి, ప్రాధాన్యత క్రమంలో మరి వాటిని ఏ విధంగా నివృత్తి చేయాలి అనే ఒక మంచి చక్కని ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాడు. సరే, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, మనం ఎంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఇంకా చేయాల్సినవి ఉంటూనే ఉంటాయి. సరే, ఈ గత 10 సంవత్సరాలుగా మరి అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, తర్వాత కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, శ్మశాన వాటికలు కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మరి ముందుకెళ్తున్నాడు ఎమ్మెల్యే గారు. అంటే మీలాంటి వాళ్ళు వ్యాపారం కూడా చేసుకుంటారు, చేసుకునేది ఉంటారు. అంటే మీకు కూడా అంటే అభివృద్ధి చేసిండు అనే విధంగా కనిపించిందా? ఇప్పుడు సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తున్నాడు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మరి అహర్నిశలు శ్రమిస్తూ అర్హులకు ఈ పథకాలు అందేలా కృషి చేస్తూ మరి నేరుగా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి మరి అందజేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆరు రమేష్. మరి ప్రజలు గత 2 సార్లు పెద్ద భారీ మెజారిటీతో రాష్ట్రంలోనూ 2వ స్థానంలో నిలిచిండ్రు 2 సార్లు. మరి ఎంత నమ్మకంగానైతే ఆయనను గెలిపించిందో అదే నమ్మకంతో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఆయనే కృషి చేస్తున్నటువంటి సంగతి అందరు చూస్తున్నారు. ఇంకా మళ్ళీ గెలిపించి పరిస్థితులు మారుతానే కదా, ఇప్పుడు చూడొచ్చు గతంలో వేరు ఇప్పుడు మొత్తం ప్రజలు వేరే అనుకుంటారు. అంటే ఎవరిని గెలిపించాలనే ఒక డైలామాలో కూడా ప్రజలందరూ మీరు కూడా ఒక ప్రజల్లాగా అంటే ఎట్లుంది పరిస్థితి? సరే, ఇప్పుడు ఒక ప్రభుత్వం 2-3 సార్లు అధికారంలోకి వచ్చిందంటే కొంత ప్రజలలో ఆలోచన ఉంటుంది, సహజం. మీరు అన్నట్టు ఇప్పుడు 10 ఏళ్ళుగా మరి తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉండి మరి ఎంత చేసినప్పటికీ కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉండే మరి ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎన్ని అభివృద్ధి పథకాలను తీసుకొచ్చిండు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు అంటే అతిశయోక్తి లేదు. మరి అయినప్పటికీ కూడా కొంత ప్రజలలో ఆలోచన విధానంలో కొంత మార్పు వస్తున్నదనేది మనం బయట గమనిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి మొత్తం మీద మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం, ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం, ఇక్కడ ఆరు రమేష్ గారు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం. ఇప్పుడు వర్ధన్నపేట నియోజకవర్గంలో అంటే సీన్ మారుతా ఉందని అనుకుంటారు, అది ఎట్లున్నది అసలు? అటువంటిది ఏం లేదు, కేవలము ఇది ప్రచారం మాత్రమే. ఎందుకు అంటే గత 10 సంవత్సరాల నుండి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులైతేనేమి ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ నాయకులు ప్రజల మధ్యలో లేరు. మరి మా నాయకుడు వర్ధన్నపేట నుండి ఆరు రమేష్ అన్న గారు మరి నిరంతరం ప్రజల మధ్యలో ఉండి మరి ఆయన నిరంతరం ఎప్పుడు నిద్రపోతాడో పోడో తెలియదు మాకు. అంటే మేము నిత్యం చూస్తున్నాం కదా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. కానీ గతంలో పోలిస్తే ఇప్పటి వరకు ఎక్కడ ఒక రోడ్లు లేవు గతంలో. ఇప్పుడు ఎక్కడి పోయినా రోడ్లు కానీ డ్రైనేజీ కానీ. తర్వాత మా నాయకుడు ఎనీ టైం ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కార్యకర్తలు కాకుండా నాయకులకు కాకుండా ప్రజల నుండి ఏదన్నా అవసరపడి ఫోన్ చేస్తే ఎనీ టైం ఫోన్ చేసి ఒకవేళ బిజీలు ఉన్నా కానీ మళ్ళీ తిరిగి వెంటనే ఏ ఆపదలు ఉన్నారో ఎవరో ఏదో అనుకొని రిటర్న్ కాల్ చేసి వాళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నాడు. మరి అటువంటి నాయకులు ఈరోజు కాదనకుండా నిన్నగా మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతుందో కేవలం ఎలక్షన్ల వరకే వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ పదవుల మీద ఉన్నటువంటి వ్యామోహం కోసము ఈరోజు ఎమ్మెల్యే టికెట్ తీసుకొని వచ్చి ప్రజల మధ్యలో ఉన్నాము, మేము ప్రజలకు సేవ చేస్తామని అంటే గుడ్డిగా నమ్మడానికి కాదే. మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో చూడొచ్చు, ప్రజలకు అంటే ఆడ రుణమాఫీ, రైతులకు అంటే ఇట్లాంటిది బీఆర్ఎస్ మళ్ళీ ప్రకటించలేదు, మేనిఫెస్టో లేదు. ప్రజలు, రైతులు కావచ్చు, ప్రజలు అంటే కాంగ్రెస్ వైపు మలుతున్నారని కొంతమంది అభిప్రాయ ప్రతిపక్షాలు అంటున్నాయి, ప్రజలంతా మా వైపే ఉన్నారని. దీన్ని ఎట్లా చూడొచ్చు? తప్పు. ఎందుకు అంటే ప్రజలు 100% మా వైపు ఉన్నారు. మేము ఏదైతే ప్రజలు గతంలో తీసుకుంటే మరి 24 గంటలు రైతులకు 24 గంటలు విద్యుత్ మేము సరఫరా చేయడం జరిగింది. మరి ఎటువంటి రైతులు ఆత్మహత్యలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. గతంలో చూసుకుంటే ఆత్మహత్యలు ఉండేది. మరి చీకటి పూట కరెంటు వస్తే చీకట్లో పోతే పాములు తేళ్ళు కుట్టి మరి ఎంతోమంది రైతులు ప్రాణాలు కోల్పోయిన చరిత్ర ఉంది. మరి ఇప్పటి వరకు ఎక్కడ ఏడా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు దాఖలాలు ఇప్పుడు లేవు. ఇదంతా కేవలం వాళ్ళ ఒక అపోహ, వాళ్ళ ఊహాగానాలతోటే మాత్రమే కాంగ్రెస్ నాయకులు భ్రమలో ఉన్నారు తప్ప. వర్ధనపేటలో ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందనుకుంటారు? మేము 100% మా కార్యకర్తలు, మా నాయకులు కష్టపడుతున్నాము. కొందరు అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ మా నాయకుడు మా మా ఏదైతే కష్టపడుతున్నారో మా నాయకుడు ఎమ్మెల్యే గారు మరి వాళ్ళని అందరినీ ఏకదాటి మీద తీసుకురావడానికి కృషి చేస్తున్నాడు. చిన్న చిన్న కుటుంబం అన్నాక చిన్న చిన్న ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మరి ఆ ఇబ్బందులు లేకుండా కూడా ఈరోజు మేము అందరిని ఒక దాటిగా మెజార్టీ ఎంత వస్తుంది? ఫైనల్ మెజార్టీ అనేది తప్పకుండా మేము 1,00,000 మెజార్టీ పైనే వస్తుంది. ఎందుకు అంటే 1,00,000 మెజార్టీ ఎందుకు వస్తుంది అనేది నేను దానికి కారణం చెప్తా. ఈ రోజుల్లో ఎమ్మెల్యే గారు ఎవరన్నా వేరే ఇతర ఎమ్మెల్యే గారు ప్రజల మధ్యలో ఉండి గెలిచిన తర్వాత వాళ్ళ అడ్రస్ ఉండదు. కనీసం కార్యకర్తలకు ఆపద ఉంటే పరామర్శించిన సందర్భాలు ఉన్నాయి. అదే మా నాయకుడు ఆరూరి రమేష్ అన్న గారు మరి ఎవరికి ఏ ఆపద వచ్చినా కనీసం వేరే నాయకుడు కనీసం పరామర్శలు కూడా ఉండవు. మా నాయకుడు స్వార్థం కోసం కాకుండా ఎప్పుడు ఎనీ టైం ఎవరికి జ్వరం వచ్చినా, యాక్సిడెంట్లు ఏదైనా ప్రమాదం జరిగినా వాళ్ళకి ఇంటికి పరామర్శించి వాళ్ళకు కాస్తో కూస్తో ఆయన చేయితోనే అందిస్తున్నాడు. మరి కష్టం వచ్చినా బాధలు వచ్చినా మాకు అందుబాటులో ఉండే మా ఆరూరి రమేష్ అన్న గారు 100% మేము 1,00,000 మెజార్టీ పైనే తీసుకొస్తామన్నది మేము తెలియజేస్తున్నాం.